అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు కేఎంఈసి. రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా చాలా వరకు అటానమస్ కాలేజెస్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, వాళ్ళందరూ ఈ ఆన్లైన్ పద్ధతికే షిఫ్ట్ అయ్యారు. అండ్ ఆల్సో కాలేజెస్కి హాలిడేస్ అనేది ఎక్స్టెండ్ చేశారు కొన్ని కాలేజెస్లో. అండ్ ఇంకొన్ని కాలేజెస్ మళ్ళీ ఆ ఎక్స్టెన్షన్ని కూడా పొడిగించేసి ఆన్లైన్ క్లాసెస్కే మొగ్గు చూపిస్తున్నాయి. అండ్ ఆల్సో 31st తర్వాత కూడా ఈ ఆన్లైన్ అవుతుందా లేదా అనేది తెలియదు. కానీ ఇప్పటికీ స్కూల్స్లో కానీ రెగ్యులర్ కాలేజెస్, ఐ మీన్ గవర్నమెంట్ అఫిలియేటెడ్ కాలేజెస్లో కానీ ఈ కోవిడ్ కేసులు పెరుగుతున్నా కూడా, డైరెక్ట్గా ఫ్యాకల్టీకి కానీ స్టూడెంట్స్కి కానీ కోవిడ్ వస్తున్నా కూడా ఇటువంటి హాలిడేస్ కానీ ఈ ఆన్లైన్ క్లాసెస్ కానీ అస్సలు కేటాయించట్లేదు. ఈ అంశంపై దీంతో పాటుగానే మెయిన్గా పిఆర్సీ ఈ కేసెస్ నడుస్తున్నాయి కదా స్టేట్లో, దీని అన్నిటి మీద ఇవాళ క్యాబినెట్ మీటింగ్ అనేది జరగబోతుంది. సో అది జరగబోతుంది అని మీకు అందరికీ తెలుసు. కానీ క్యాబినెట్ మీటింగ్లో దీని గురించి ప్రస్తావిస్తారా లేదా అనేది మీలో చాలామందికి తెలియదు. సో అది తెలుసుకోవాలంటే మీకు ప్రూఫ్స్ ఉండాలి కాబట్టి విత్ ప్రూఫ్స్ ఈ వీడియో చేస్తున్నాం, ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో యాజ్ యూ ఆల్ సీ హియర్ అండి, మీరు ఇక్కడ బాగా చూసుకున్నట్లయితే ఉద్యోగుల పిఆర్సీ ఒమిక్రాన్పై ప్రధాన చర్చగా జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మళ్ళీ చూసుకోవచ్చు మీరు, లాక్డౌన్, పాఠశాలలకు సెలవులు, పరీక్షలు తదితర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. అండ్ ఆల్సో మీరు ఇప్పుడు కానీ న్యూస్ చూస్తున్నట్లయితే TV9, NTV, 10TV అండ్ ఆల్సో సాక్షి టీవీలో దీనిపై చర్చ జరుగుతుంది. వీటి మీద కూడా అంటే పిఆర్సీ గురించి డిస్కషన్ అయ్యింది, అండ్ ఆల్సో లాక్డౌన్, ఈ నైట్ కర్ఫ్యూ, వీటి గురించి జరుగుతూ ఉంది ఇంకా చర్చ. సో వీటిలన్నిటితో పాటుగా దీన్ని కూడా చర్చించే అవకాశం ఉంది. హోప్ ఫర్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. మీ అందరికీ నాకు తెలిసినంత వరకు అయితే ఆన్లైన్ క్లాసెస్ పెట్టాలని నేను కోరుకునేది అయితే ఆన్లైన్ క్లాసెస్ పెట్టాలని అండి. ఎందుకంటే కేసెస్ వచ్చి ప్రాణాలు పోతే ఎవ్వరు ఎటువంటి బాధ్యత తీసుకోరు. సో ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే లేకపోతే ఏమైనా మీటింగ్స్ జరిగినా మన ఛానల్లో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ మృతికమ్ సన్నింగ్ ఆఫ్ టీమ్ కేఎంఈసీ.